వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఇవాళ ఏంటంటే మనం అందరం మొక్క ఉంది అంటే కనుక దానికి ఖచ్చితంగా మిలీ బగ్స్ అనేవి వస్తూనే ఉంటాయి మిలీ బగ్స్ ఉన్నాయి అన్నప్పుడు ఖచ్చితంగా యాంట్స్ అండ్ ఇంకా కొన్ని ఇన్సెక్ట్స్ ఉంటాయి కదా సో ఆ ఇన్సెక్ట్స్ అనేవి ఖచ్చితంగా వస్తాయి అన్నమాట సో దీనికోసం మనం ఎన్ని రకాలు ట్రై చేసినా కానీ అది పోదండి ఈజీగా సో ఇంట్లోనే ఆర్గానిక్గా మనం ఎలా మిలీ బగ్స్ని పోగొట్టుకోవాలి అనేది ఇవాళ వీడియో అనమాట చూసారు కదా ఉన్నాయో అంటే నాకు మరీ ఎక్కువగా లేవు నేను స్టార్టింగ్ స్టేజ్లోనే కొంచెం గమనించుకొని దానికి పెస్టిసైడ్ చేశాను అది మీతో షేర్ చేస్తున్నాను నేను జయశ్రీ వెల్కమ్ టు ఆర్జవ్లాక్స్ అండ్ గార్డెనింగ్ సో నేను ఇక్కడ ఆర్గానిక్ పెస్టిసైడ్ కోసం నేను ఒక కప్పు రైస్ని ఇక్కడ వన్ లీటర్ వాటర్లో వేసుకున్నానండి ఇలా వేసి పెట్టుకొని ఇది ఫోర్త్ డే అనమాట రోజు మనం కలుపుతూ ఉండాలి ఉదయం సాయంత్రం సో ఈ రైస్ని వాటర్లో వేసిన తర్వాత ఉదయం సాయంత్రం కలుపుతూ ఉండాలండి అండ్ మూత పెట్టామంటే పెట్టామన్నట్టుగా ఉండాలి మంచి స్మెల్ వస్తుందండి అస్సలు బ్యాడ్ స్మెల్ అనేదే లేదనమాట ఇలాగా మనం దీన్ని సెవెన్ డేస్ అలాగే వదిలేయాలి సెవెన్ డేస్ అంటే కలుపుతూ ఉండాలన్నమాట సెవెన్ డేస్ తర్వాత దీన్ని మనం యూస్ చేసుకోవచ్చు అండ్ ఒక్కసారికే ఇది పోదండి మిలీ బాగ్స్ టూ త్రీ టైమ్స్ చేయాలి నేను ఎలాగ స్ప్రే చేయాలని చూపిస్తాను చూసారు కదా ఎంత వైట్గా ఉందో దీంట్లో మనం ఇంకా ఏమీ యాడ్ చేయలేదు జస్ట్ అన్నం అండ్ నీళ్ళు అంతే కాకపోతే సెవెన్ డేస్ ఉంచాం కాబట్టి ఇంత వైట్గా అయిపోయినాయి తర్వాత ఏంటంటే మీరు దీనికి బదులు నీళ్ళు కూడా వాడుకోవచ్చు అండి నీళ్ళు కూడా బాగా ఎఫెక్టివ్గా పనిచేస్తాయి అంతే ఒక టూ త్రీ డేస్ అలాగా మనం గంజినీళ్ళను అలాగ ఉంచేసి వాడేసుకోవచ్చు అనమాట దీన్ని జస్ట్ మనం అన్నాన్ని వడకట్టేసి అందులో వాటర్ ఉన్నాయి కదా ఇంకా వాటర్ ఏమీ కలపలేదు అనమాట నేను అలాగే ఆ వన్ లీటర్ వాటర్ని స్ప్రే బాటిల్లో పోసుకున్నాను ఇప్పుడు దీనికి ఎలాగా స్ప్రే చేయాలనేది చూపిస్తున్నాను ఎక్కడెక్కడ మనకి మిలీ ఉన్నాయి అనుకుంటే అక్కడంతా కూడా స్ప్రే చేయాలండి మొత్తం స్ప్రేయర్ అయితే బెస్ట్ అండి ఈ మిలీ స్ప్రే చేసుకోవడానికి సో ముందు ఎక్కడెక్కడ మిలీ బక్స్ ఉన్నాయి ఆ మిలీ ఇంకా ఏ ప్లాంట్స్ అయినా సరే ఎఫెక్ట్ చేసినాయా అనేది చూసుకొని మొత్తంగా స్ప్రే చేయాలండి అంటే ఆకులు తడవాలి పువ్వులు తడవాలి మొగ్గలు కూడా తడవాలి అండ్ కొమ్మలు మొత్తం తడిచిపోవాలన్నమాట వర్షం పడితే ఎలాగా నీళ్ళు అనేవి పడతాయో అంటే మొక్క తడుస్తుందో మాదిరి దీన్ని మనం స్ప్రే చేసుకోవాలి స్ప్రేయర్ అయితే బెస్ట్ అండి అండ్ ఒక్కసారికే ఈ మిలీబగ్స్ పోవు వారంలో కనీసం ఒక రెండు సార్లు అయినా చేయాలన్నమాట నాకైతే ఒక్కసారికే నాకు ఎఫెక్ట్ కనిపించిందండి ఎందుకంటే నాకు తక్కువ మిలీ బగ్స్ ఉన్నాయి కాబట్టి నాకు ఎఫెక్ట్ కనిపించింది అండ్ ఆకుల అడుగు భాగం కూడా తడవాలండి పక్కన నాకు జామ్ మొక్కకు కూడా లైట్గా ఎఫెక్ట్ అయిందనమాట సో నేను జామ్ మొక్కకు కూడా స్ప్రే చేసుకున్నాను ఇక్కడ చూపిస్తున్నాను కదా సో ఇలాగా చెట్టు మొత్తం తడిచిపోవాలన్నమాట ఆర్గానిక్గా మిలీ బగ్స్ని పోగొట్టుకోవాలి అంటే కనుక ఇది బెస్ట్ వే అండి బెస్ట్ పెస్టిసైడ్ అని నేను చెప్తాను నాకు ఒక్కసారికే చాలా రిజల్ట్ కనిపించింది మిలీ కనుక ఎక్కువ ఉన్నాయి అనుకుంటే అప్పుడు రెండు మూడు సార్లు అయినా మనం దీన్ని స్ప్రే చేసుకోవచ్చండి వారంలో సో ఇలాంటి ప్రాబ్లం చాలామంది ఫేస్ చేస్తుంటారు మందార మొక్క ఉన్నవాళ్ళు ఖచ్చితంగా ఫేస్ చేస్తారు సో నాకైతే ఎఫెక్ట్ కనిపించింది బెస్ట్ రిజల్ట్స్ ఉన్నాయి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ లార్జ్ బ్లాగ్స్ ఇన్ గార్డింగ్ పక్కనే ఉండే బెల్లైకాను కూడా క్లిక్ చేస్తే నేను పెట్టే వీడియో నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీ దాకా వచ్చేస్తా అనమాట సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్